Good morning, children. In textbook and workbook, up to 7th chapter we completed. Nana textbook lonu workbook lonu manam 7 chapters complete chesesukunnam. Avuna? Now I am going to learn chapter 8. Today we are going to learn chapter 8. We are going to discuss on 8th lesson. In page number 125, meanings are there. What is the title of the story? Tenali Raman and the Great Pandit. Tenali Raman and the Great Pandit. In 125 page number, we have new words are there. First, listen new words. Miserably, badly. Miserably, badly. Summoned. Called to be present at a place. అంటే వేరే ప్లేస్లో ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళ దగ్గరికి వాళ్ళని పిలుచుకురమ్మని పంపించడాన్ని సమండ్ అంటారు. కాల్ టు బీ ప్రెజెంట్ ఎట్ ఏ ప్లేస్, వాళ్ళని పిలుచుకురా అని చెప్తాం కదా, దాన్నే సమండ్ అంటారు. యారగెంట్, వెరీ ప్రౌడ్, చాలా గర్వంగా ఉండడం. డిబేట్, డిస్కస్, చర్చించుకోవడం అన్నమాట. అప్రిషియేటెడ్, ప్రైజ్డ్ అంటే పొగడడం. క్యూరియస్, ఈగర్ టు నో. క్యూరియస్ అంటే నేర్చుకోవాలనే కోరిక, దాన్ని ఈగరింగ్, ఈగరింగ్ అంటే తపన, నేర్చుకోవాలనే కోరిక. స్టంప్డ్, కన్ఫ్యూజ్డ్. కన్ఫ్యూజ్ అవ్వడం అంటే ఏది తేల్చుకోలేకపోవడం అనమాట. స్టంప్డ్, కన్ఫ్యూజ్డ్. నెక్స్ట్, ఇన్ పేజ్ నెంబర్ 126 వి హావ్ డిడ్ యు నో సెషన్ ఈజ్ దేర్. ఇన్ ఎవ్రీ లెసన్ వి ఆర్ లెర్నింగ్ సంథింగ్ అబౌట్ దట్ లెసన్. మనం ప్రతి లెసన్లోనూ ఏదో కొంత నేర్చుకుంటున్నాం, అవునా? డిడ్ యు నో సెషన్లో వి ఆర్ గ్రాస్పింగ్ మోర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద లెసన్. మనకి ఆ లెసన్కి సంబంధించి ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ ఉంటుందన్నమాట. దట్ ఈస్ రియల్ ఇన్ఫర్మేషన్. డిడ్ యూ నో తెనాలి రామకృష్ణ వాజ్ ఏ పోయిట్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ కృష్ణదేవరాయ ఆఫ్ ద విజయనగర ఎంపైర్. విజయనగర సామ్రాజ్యంలో తెనాలి రామకృష్ణన్ అనే ఆయన కృష్ణదేవరాయల దగ్గర పనిచేసేవారన్నమాట. వన్ ఆఫ్ ద వైజెస్ట్ మినిస్టర్. ఆయన అందరిలోకి చాలా తెలివైనవాడు. వైజెస్ట్ అంటే చాలా తెలివైనవాడు అని అర్థం. Cartoon Network aired a series, The Adventure of Tenali Rama, based on fictional events of Tenali's life. Tenali jeevithanni teesukoni ayana jeevitha visheshalanni kuda ayana chesina wisest telivaina panulu anni kuda ayana chedinchini anni kuda cartoon laga teesi manaki TV lo cartoons untai kada, Tom and Jerry, పోకెమాన్, నింజా హటోరీ, ఇలాగే తెనాలి రామన్ కూడా కార్టూన్ షో తీశారంట, కార్టూన్ సిరీస్ తీశారంట. విజ్డమ్ అండ్ విట్ ఆల్వేస్ హెల్పర్స్ ఇన్ ట్రికీ సిచ్యువేషన్స్. విజ్డమ్ అండ్ విట్ ఆల్వేస్ హెల్పర్స్ ఇన్ ట్రికీ సిచ్యువేషన్. అదృష్టము అలాగే తెలివి. మన తెలివితేటలు ఎప్పుడు కూడా ట్రికీ సిచ్యువేషన్ అంటే మనం ఏదైనా ఇబ్బందుల్లో ఉన్నా, ఎవరికైనా ఏదైనా ఇబ్బందిగా ఉన్నా, మనం ఏదైనా చిక్కుల్లో ఉన్నా, అటువంటిప్పుడు మనం కొంచెం తెలివిగా ఆలోచిస్తే వాటి నుంచి బయటపడవచ్చు. అలాగ రాజుగారికి వచ్చిన చిక్కుల నుంచి తెనాలి రామన్ రాజుగారిని ఎలాగ ట్రిక్కీగా వైజ్గా బయటికి తీసుకొచ్చాడు, అవన్నీ కూడా ఒక సిరీస్ కూడా వచ్చినాయి అంట. మీరు టీవీలో చూస్తే ఈ మధ్యన సిరీస్, వెబ్ సిరీస్ చాలా ఉంటున్నాయి కదా, అందులో చూస్తే తెనాలి రామన్ సిరీస్ అని కొడితే వస్తుంది. అవి చూస్తే మీకు చాలా తెలుస్తాయి. విజ్డమ్ అంటే ఆ తెలివిగా ఎలా ఆలోచించడం అనేది తెలుస్తుంది అనమాట. తెనాలి రామన్ అండ్ ద గ్రేట్ పండిట్ స్టోరీ చూడండి చెప్తున్నా. ఏ లాంగ్ టైమ్ ఎగో కింగ్ కృష్ణదేవరాయ రూల్ ద సిటీ ఆఫ్ విజయనగర. వన్స్ ఏ గ్రేట్ పండిట్ ఫ్రమ్ ద నైబరింగ్ ల్యాండ్ విజిటెడ్ హిస్ కోర్ట్. ద విజిటర్ వాజ్ యారగెంట్ అండ్ సెడ్ దట్ హీ వాజ్ ద వైజెస్ట్ ఆఫ్ ఆల్. హీ డిక్లేర్డ్ దట్ హీ వాజ్ యాన్ ఎక్స్పర్ట్ ఇన్ ఎవ్రీ ఫీల్డ్. హీ ఛాలెంజ్డ్ ద కింగ్, క్లైమింగ్ దట్ నన్ ఆఫ్ ద వైస్ మినిస్టర్ ఇన్ హిస్ కోర్ట్ కుడ్ డిఫీట్ హిమ్. ఏ లాంగ్ టైమ్ ఏగో, చాన్నాళ్ళ క్రితం మనకు రాజులు పరిపాలించేవారు, అలాగే కృష్ణదేవరాయలని ఒక రాజుగారు ఉన్నారంట. ఆయన ఏ రాజ్యానికి రాజుగారు? విజయనగరం. విజయనగర రాజ్యానికి చక్రవర్తి ఎవరు? కృష్ణదేవరాయలు. ఆయన దగ్గర ఒక మినిస్టర్గా చేశారు తెనాలి రామకృష్ణ. ఒకరోజు ఆయన దగ్గరికి నైబరింగ్ ల్యాండ్, నైబరింగ్ అంటే పక్క ఊరు నుంచి ఒక మినిస్టర్, ఒక పండిట్ అంటే ఒక పంతులు గారు అనమాట, ఒక తెలివైన పంతులు గారు వచ్చాడు ఆయన దగ్గరికి. విజిటెడ్ హిజ్ కోర్ట్ అంటే ఆయన ఆస్థానానికి. మినిస్టర్ ఇప్పుడు అసెంబ్లీ అని మనకి జరుగుతుంది కదా, అలాగే అప్పుడు అసెంబ్లీ అంటే కోర్టు, ఆయన ఆస్థానానికి వచ్చాడనమాట. ద విజిటర్ వాజ్ యారగెంట్ అండ్ సెడ్ దట్ హీ వాజ్ ద వైజెస్ట్ ఆఫ్ ఆల్. ఆయనకి చాలా గర్వం అనమాట. ఎందుకని నేనే అందరికైనా తెలివైన వాడిని, అందరికంటే నేను తెలివైన వాడిని, నన్ను ఎవరు డిఫీట్ చేయలేరు అని ఆయనకు ఒక తెలివైన వాడిని అనే పొగరు.
proud. He is very arrogant. Garvam namata. He declared that he was an expert in every field. He challenged the king, claiming that none of the wise minister in his court could defeat him. నన్ను మీ ఆస్థానంలో ఎవ్వరూ ఓడించలేరు. నేను అన్నింటిలోనూ సర్వ అన్నింటిలోనూ మంచి పండితుణ్ణి, నేను చాలా తెలివైన వాడిని అని చెప్పి రాజుగారిని ఛాలెంజ్ చేశాడంట. ద కింగ్, నోయింగ్ దట్ హీ హ్యాడ్ మెనీ వైజ్ మెన్ ఇన్ హిస్ కోర్ట్, రెడీలీ యాక్సెప్టెడ్ ద ఛాలెంజ్. బట్ వెన్ హీ ఆస్క్డ్ హిస్ వైజ్ మినిస్టర్స్ టు కంపీట్, హీ వాజ్ షాక్డ్ టు ఫైండ్ దట్ దే వర్ ఆల్ స్కేర్డ్ ఆఫ్ ద కాంపిటీషన్. ఆ రోజు ఆ పంతులు గారు అక్కడికి వచ్చేసరికి కృష్ణదేవరాయల ఆస్థానంలో తెనాలి రామన్ లేరు, మిగిలిన వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలామంది ఉంటే కృష్ణదేవరాయలు అనుకున్నారు, నా దగ్గర ఇంతమంది వైస్ మినిస్టర్స్ ఉన్నారు కదా, ఎవరో ఒకళ్ళు ఇంత పోటీ పడి గెలుస్తారని చెప్పి అక్కడున్న ఆస్థానంలో ఉన్న వాళ్ళందరినీ కూడా ఎవరైనా సరే ఆ పంతులు గారితోటి ఆ పండిట్ని ఆ వైస్ మినిస్టర్ తోటి ఆ వైస్ పండిట్ తోటి డిఫీట్ చేయండి, అంటే పోటీ పడండి అని చెప్పి ఆజ్ఞాపించాడంట. హి వాజ్ షాక్డ్ టు ఫైండ్ దట్ దే వర్ ఆల్ స్కేర్డ్ ఆఫ్ ద కాంపిటీషన్. అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఆజ్ఞాపించాడు కానీ ఎవ్వరు కూడా ముందుకు రాలేదు ఆయనతో డిఫీట్ చేయడానికి, ఆయనతో పోటీ పడడానికి ఎవరు ముందుకు రాలేదు. ఎందుకని, స్కేర్డ్ ఆఫ్ అంటే ఆయన చూసి అందరూ భయపడుతున్నారంట, మేము ఓడిపోతే కనుక మా పరువు పోతుంది ఎందుకులే అని చెప్పి ఎవరు లేకుండా అలాగే కూర్చున్నారంట ఆస్థానంలో. ద కింగ్ డిడ్ నాట్ వాంట్ టు యాక్సెప్ట్ డిఫీట్ అండ్ క్విక్లీ సమండ్ హిస్ వైజెస్ట్ మినిస్టర్ తెనాలి రామన్. సమండ్ అంటే కబురు పంపించాడంట. రాజుగారు ఓటమిని ఒప్పుకోవడం ఇష్టం లేక తెనాలి రామన్కి సమండ్ అంటే పిలుపును పంపించారనమాట. పిలుచుకురండి వెంటనే తెనాలి రామన్ని, కోర్టుకు అర్జెంటుగా నేను రమ్మనని చెప్పండి అని చెప్పి కృష్ణదేవరాయలు ఒక భటుణ్ణి పంపించారు, ఒక సోల్జర్ ఒక భటుణ్ణి పంపించారనమాట. తెనాలి బీయింగ్ ఏ వెరీ వైజ్ అండ్ క్లవర్ మ్యాన్ థాట్ ఆఫ్ ఆల్ ప్లాన్ టు డిఫీట్ ద పండిట్. హీ టుక్ ఏ స్మాల్ బండిల్ అండ్ ఫోల్డెడ్ ఇట్ ఇన్ ద షేప్ ఆఫ్ ఏ బుక్. తెనాలి బీయింగ్ ఏ వైజ్ అండ్ క్లవర్ మ్యాన్, ఆయన చాలా తెలివైన వాడు తెనాలి రామన్. తనకు అర్థమైంది అక్కడ సిచ్యువేషన్ ఏదో జరుగుతుంది, అందుకే రాజుగారు నన్ను అర్జెంటుగా రమ్మని పంపించారు, ఇప్పుడు నేను అక్కడ ఎవరినో డిఫీట్ చేయాలి అని చెప్పి తెనాలి రామన్కి అర్థమైంది. అర్థమయ్యి ఏం చేశాడు తెనాలి రామను, హీ టుక్ ఏ స్మాల్ బండిల్ అండ్ ఫోల్డెడ్ ఇట్ ఇన్ ద షేప్ ఆఫ్ ఏ బుక్. ఒక బండిల్ తీసుకుని, ఒక పేపర్స్ బండిల్ అనమాట, కొన్ని పేపర్స్ తీసుకుని అవి చుట్టేసి చంకలో పెట్టుకుని షేప్ ఆఫ్ ఏ బుక్, ఒక బుక్ లాగా చుట్టేసుకొని దాన్ని చంకలో పెట్టుకుని రాజుగారి ఆస్థానానికి బయలుదేరాడు. దెన్ హీ దెన్ టైడ్ అప్ ఇట్ అండ్ వెంట్ టు ద కోర్ట్. దాన్ని తాడుతో కట్టేసి తీసుకొచ్చాడు. హీ అనౌన్స్డ్ దట్ హీ వాజ్ రెడీ టు ఆర్గ్యూ అగెనెస్ట్ ద పండిట్ బట్ ఓన్లీ ఆన్ వన్ కండిషన్. అక్కడ తెనాలి రామన్ వెంటనే కృష్ణదేవరాయల దగ్గరకు వచ్చారు. ఆయన చెప్పాడు, ఏం చెప్పాడు, నేను ఈయనతో పోటీ పడడానికి డిఫీట్ చేయడానికి ఐఎమ్ రెడీ, నేను సిద్ధంగా ఉన్నాను, కానీ నాకు ఒక కండిషన్ ఉంది. ఏంటది, ఎవ్రీవన్ ఇన్ ద కోర్ట్ వండర్డ్ వాట్ ద కండిషన్ వాజ్. అందరూ అక్కడ ఆశ్చర్యంగా చూస్తున్నారు, తెనాలి రామన్ వచ్చాడంటే ఖచ్చితంగా గెలుస్తాడు, ఆయన తెలివి మీద అంత నమ్మకం అనమాట ఆస్థానంలో అందరికీ, రాజుగారికి ఏంటి ఆస్థానంలో ఉన్న అందరికీ ఆయన తెలివితేటల మీద అంత నమ్మకం. తెనాలి రామన్ వచ్చాడంటే మనం ఈ పోటీ గెలుస్తాము అని చాలా ఏం చేస్తాడని చాలా క్యూరియాసిటీ అంటే ఈగర్గా వెయిట్ చేస్తున్నారు, చాలా ఆత్రంగా వెయిట్ చేస్తున్నారు. ఎవ్రీ వన్ ఇన్ ద కోర్ట్ వండర్డ్ వాట్ ద కండిషన్ వాజ్. ఇప్పుడు ఏం కండిషన్ పడుతుంది తెనాలి రామన్ అని అందరూ ఆత్రంగా చూస్తున్నారు. ద కింగ్ టూ వెయిటెడ్ ఈగర్లీ రియలైజింగ్ దట్ తెనాలి మస్ట్ హ్యావ్ డివైజ్డ్ ఏ వెరీ ఇంటెలిజెంట్ ప్లాన్. అప్పుడు రాజుగారు కూడా అనుకున్నాడంట, ఈ తెనాలి రామన్ ఏదో మంచి ప్లాన్ వేసాడు, తెలివైన ప్లాన్ వేసుకునే వచ్చాడు, ఏం చేస్తాడో చూడాలి అని. తెనాలి పుట్ హిస్ కండిషన్ ఫార్వర్డ్. హీ సెడ్ దట్ ద టాపిక్ ఆఫ్ ద డిబేట్ వుడ్ బి బేస్డ్ ఆన్ ద గ్రేట్ బుక్ తిలకాష్ట మహిష బంధనం. ఆయన చెప్పాడనమాట, ఇప్పుడు ఆర్గ్యూ జరిగితే కనుక నేను ఒక బుక్ తీసుకొచ్చాను, ఆ బుక్ గురించే జరగాలి, ఇప్పుడు ఏ కాంపిటీషన్ జరిగినా సరే ఆ బుక్ల గురించి జరగాలి అని చెప్పి కండిషన్ పెట్టాడు. తిలకాష్ట మహిష బంధనం, ఆ బుక్ పేరేంటి, తిలకాష్ట మహిష బంధనం. ద గ్రేట్ పండిట్ వాజ్ స్టంప్డ్ అండ్ ఆస్క్డ్. ఆ పంతులు గారికి ఆ పండిట్ ఆ వైస్ పండిట్ ఒక ఆయన వచ్చాడు కదా నైబరింగ్ ల్యాండ్ నుంచి పక్క ఊరు నుంచి, ఆయనకు అర్థం కాల, తిలకాష్ట మహిష బంధనం అనే బుక్ ఆయన అసలు ఎప్పుడూ చదవలేదు. ఈ బుక్లోంచి ఇప్పుడు కాంపిటీషన్ అంటున్నాడు ఈయన, నేను విన్నామనేమో అని ఆయనకి కన్ఫ్యూజ్ అయ్యా, అంటే ఆయనకి అర్థం కాలేదనమాట అసలు ఈ తిలకాష్ట మహిష బంధనం అనే బుక్ ఎక్కడుంది. ఆయన మొత్తం సర్వసంపారాయణం అంటే అన్నిట్లోని నిష్ణాతుడు, అన్నీ తెలిసిన ఆయన, ఆయన వచ్చి ఇక్కడ డిఫీట్ చేయడానికి వచ్చాడు. కానీ తెనాలి రామన్ వైస్ ప్లాన్ వేసాడు, ఏంటది, తెలివైన ప్లాన్ అనమాట. ఆ బుక్ చదివితేనే అందులో ఉన్న దాని మీదే మనం ఆర్గ్యూ చేయాలి, ఇప్పుడు దాంతోనే పోటీ పడాలి అని చెప్పాడు. కానీ ఈ పంతులు గారు ఆ గ్రేట్ పండిట్ ఎప్పుడు కూడా అది చదవలేదు.
Which book is this? I have never read this book. He asked the king to give him one night's time to prepare for the discussion. రాజుగారు అన్నారు అప్పటి వరకు ఆ పంతులు గారు రెడీగా ఉన్నారు పాపం ఎవరైనా వస్తే డిఫీట్ చేసి ఇక్కడి నుంచి బాగా ధనం గిఫ్ట్ ఎక్కువ బహుమతులు సంపాదించుకొని వెళ్ళాలని పాపం ఆయన చాలా ఆత్రంగా ఉన్నారు ఆత్రంగా ఉన్న ఆయన తెనాలి రామన్ ఏం చేశాడు ఒకసారి పాపం కన్ఫ్యూజ్ చేస్తాడు ఈ తిలకాశ్రమ హిషబంధనం గురించి డిస్కస్ జరగాలనేసరికి అసలు ఆ బుక్ ఏంటో అర్థం కాలేదు ఆయనకి బట్ హీ కుడ్ నాట్ స్లీప్ నా రాజుగారిని అడిగారు అనమాట ఏం అడిగాడు నాకు అసలు ఈ బుక్ ఏంటో తెలియదు ఈ నైట్ అంతా నాకు కొంచెం టైం ఇవ్వండి నేను రేపు పొద్దున్న వచ్చి కాంపిటీషన్కి అటెండ్ అవుతానని చెప్పి చెప్పారు బట్ హీ కుడ్ నాట్ స్లీప్ అట్ ఆల్ ద నైట్ ఆల్ దట్ నైట్ యాజ్ హీ కంటిన్యూస్లీ వాండర్డ్ హౌ టు డిఫీట్ తెనాలి ఆ రోజు రాత్రంతా పంతులు గారికి నిద్ర పట్టలేదు పాప ఏం చేయాలి ఈ బుక్ ఎక్కడ దొరుకుతుంది నేను రేపు పొద్దున్న తెనాలి రామకృష్ణ దగ్గరికి ఎలా వెళ్ళాలి ఏ కాంపిటీషన్లో ఏం పార్టిసిపేట్ చేయాలని ఆయనకు అసలు నిద్ర పట్టలేదంట అటు ఇటు తిరుగుతానే ఉన్నాడంట హీ కుడ్ నాట్ బేర్ ద థాట్ ఆఫ్ లూజింగ్ కానీ ఆయన ఓటమిని ఒప్పుకోలేకపోతున్నాడు హీ కుడ్ నాట్ బేర్ ఒప్పుకోలేకపోతున్నాడు అనమాట ఓటమిని ఒప్పుకోలేకపోతున్నాడు సో హీ టుక్ ఆల్ హిస్ బిలాంగింగ్స్ అండ్ లెఫ్ట్ ద సిటీ బిఫోర్ సన్ రైజ్ అంతే ఆయన ఏం చేశాడు తెల్లవారితే వెంటనే ఆస్థానానికి వెళ్ళాలి తెనాలి రామన్ దగ్గరికి ఎదురుపడాలి ఆయనతో డిఫీట్ చేయాలి దానికన్నా నైట్ వెళ్ళిపోతే అదే మంచిదని చెప్పేసి తెల్లవారుకు ముందే బిఫోర్ సన్ రైజ్ అంటే తెల్లవారుకు ముందే మొత్తం అన్ని సర్దుకుని ఆయన వెళ్ళిపోయాడు He left a message for the king saying, My lord, I have never heard of the great book Tilakashrama Hishabandhanam. So I accept my defeat. Rajgarh ko ok message ichche selipayadu. Evani, nene eppudu alanti book venaledu. Kabatti nenu na otamani angikaristunnanu ani cheppi. Aa pakka ooru nunchi vachina pantulu garu oka message pettesi selipayadu. Turn the page all of you. The next day at the appointed time, Tenali appeared in the court for the debate. తర్వాత రోజు తెనాలి రామకృష్ణ ఏమీ తెలియనట్టుగా కరెక్ట్గా టైంకి వచ్చేసాడు బట్ హీ వాజ్ టోల్డ్ బై ద కింగ్ దట్ ద పండిట్ హ్యాడ్ ఆల్రెడీ గాన్ అవే ద కింగ్ బీయింగ్ ఎ లర్న్ మ్యాన్ వాంటెడ్ టు రీడ్ ద గ్రేట్ బుక్ అండ్ ఆస్కర్ తెనాలి అబౌట్ ఆ కృష్ణదేవరాయలు కూడా ఆయనకి పాండిత్యం అంటే చాలా ఇష్టం ఆయన సర్వ అంటే బాగా జ్ఞాని అనమాట ఆయనకి ఇలాంటి బుక్స్ చదవడం అంటే చాలా ఇష్టం తెనాలి రామన్కి కృష్ణదేవరాయలు చెప్పారనమాట ఆ పంతులు గారు ఎప్పుడో ఓటమిని అంగీకరించి వెళ్ళిపోయాడు తెనాలి ఆ బుక్ ఏంటో నాకు చెప్పు నేను ఆ బుక్ చదువుతాను అని అడిగారు తెనాలి లాఫ్డ్ అండ్ రిప్లైడ్ తెనాలి రామకృష్ణ నవ్వుకున్నాడు ఎందుకని అది ఊరికే ఆయన్ని భయపెట్టడానికి చెప్పింది దెర్ ఈజ్ నథింగ్ లైక్ దట్ అలాంటి బుక్ ఏమీ లేదు దెర్ ఈజ్ నో సచ్ బుక్ కాల్ తిలకాష్ట మహిష బంధనం హీ వెంట్ ఆన్ టు ఎక్స్ప్లెయిన్ ఇన్సైడ్ ద బండిల్ దెర్ వాజ్ ఎ తిల్ అలాంటి బుక్ ఏమీ లేదు రాజుగారు తిలకాష్ట మహిష బంధనం అంటే మీనింగ్ ఏంటో చెప్తున్నాడు ఇన్సైడ్ ద బండిల్ దెర్ వాజ్ తిల్ విచ్ ఈజ్ కాల్డ్ తిలా ఇన్ సాంస్క్రిట్ అండ్ సమ్ షీప్ డంగ్ విచ్ ఇన్ సాంస్క్రిట్ ఈజ్ నోన్ యాజ్ Casta. These contents were tied by a rope made of buffalo's hide, which is called Mahisha and Bandhanam. Means tying in Sanskrit. Tilakasta Mahisha Bandhanam. Tila ante enti nuvvulu telusa mee andarki nagul chavuthiki potlo paalu posinappudu mummy vallu bellam toti nuvvulu unda chestaru. Avuna telusa danni til antaru. Til ante nuvvulu anamata. Tellaga untayi. Konni black color lo kuda untayi. Til ante nuvvulu. వాటిని సంస్క్రిట్ లాంగ్వేజ్లో తిలా అంటారు తిలా అండ్ కాస్టా కాస్టా మీన్స్ షీప్ డంగ్ షీప్ అంటే ఏంటి గొర్రెలు డంగ్ అంటే ఆవు పేడ అంటాం కదా పేడ అంటాం కదా అలాగే షీప్ డంగ్ దాని పేడ అనమాట విచ్ ఇన్ సాంస్క్రిట్ ఈజ్ నోన్ యాజ్ కాస్టా సాంస్క్రిట్లో కాస్టా అంటారంట అండ్ ద కంటెంట్స్ ఫర్ టైడ్ ఎ రోప్ మేడ్ ఆఫ్ బఫెలోస్ హైడ్ విచ్ ఈజ్ కాల్డ్ మహిషాన్ బంధనం అవి రెండూ కలిపి ఒక పేపర్లో కట్టేశాడు బఫెలోస్ అంటే గేదెలు దాన్ని కట్టడానికి ఏం యూస్ చేస్తారు బఫెలోని కట్టడానికి ఒక తాడు యూస్ చేస్తాం అవునా అవి రెండు తిల్ అండ్ కాస్టా షీప్ డంగ్ తిల్ అంటే నువ్వులోను షీప్ డంగ్ రెండూ కలిసి పేపర్లో వేసి ఆ తాడుతోటి కట్టేశాడు దాన్ని తిలకాష్ట మహిష బంధనం మహిష అంటే బఫెలో గేదెలు అండ్ బంధనం అంటే కట్టడం అవన్నీ కలిపి ఒక పేపర్లో కట్టి దాన్ని చంకలో పెట్టి అది ఒక బుక్ లాగా తీసుకొచ్చాడు ఆయన ఎందుకని ఆ పండిట్ని భయపెట్టడానికి కన్ఫ్యూజ్ చేయడానికి కన్ఫ్యూజ్ చేసి మీన్స్ టైయింగ్ ఇన్ సాంస్క్రిట్ సాంస్క్రిట్లో కట్టడం అని అర్థం తిలకాష్ట మహిష బంధనం తిల అంటే నువ్వులు కాష్ట అంటే షీప్డంగ్ మహిష అంటే బఫెలో అండ్ డంగ్ బంధనం అంటే కట్టడం ఇవన్నీ కలిపి ఒక పేపర్లో వేసి కట్టి దాన్ని ఒక బుక్ లాగా చంకలో పెట్టి తీసుకొచ్చాడు ఆయన
ఈ బుక్లో సాంస్క్రిట్ పోయమ్స్ మీద మనకి ఇప్పుడు డిఫీట్ కాంపిటీషన్ ఉంటుంది అని. అలాంటి బుక్ లేదు కదా ఆ పందులు గారికి తెలియదు. ఆయన ఏం చేశాడు, భయపడి పారిపోయాడు. తెలివైన వాడు అంటే ఏం చేయాలి, తెలివైన వాళ్ళు ఎప్పుడైనా సరే కాంపిటీషన్కి ఏది వచ్చినా సరే ఫస్ట్ ఫేస్ చేయాలి. కానీ ఈయన ఏం చేశాడు, ఓటమిని అంగీకరించి పారిపోయాడు. అలాగ లేని దాన్ని కూడా సృష్టించి తెలివిగా తెనాలి రామన్ కృష్ణదేవరాయల్ని కాపాడాడు అనమాట. ఎవ్రీవన్ బర్స్ట్ ఇన్ టు లాఫర్ అండ్ ఆల్ వర్ హ్యాపీ టు సీ తెనాలిస్ విజ్డమ్. దే యాక్సెప్టెడ్ దట్ హీ వాజ్ ద వైజెస్ట్ అమాంగ్ దెమ్ ఆల్. ద కింగ్ అప్రిషియేటెడ్ తెనాలిస్ ఇంటెలిజెన్స్ విత్ హ్యాడ్ సేవ్డ్ ద సిచ్యువేషన్. హీ రివార్డెడ్ హిమ్ విత్ ఎ బ్యాగ్ ఆఫ్ గోల్డ్ కాయిన్స్. ఆ కోర్టు ఆస్థానంలో ఉన్న వాళ్ళందరూ తెనాలి తెలివితేటలు మెచ్చుకొని, మా అందరికన్నా తెనాలి రామకృష్ణ చాలా తెలివైన వాడు అని చెప్పి ఆయన్ని మెచ్చుకొని ఆయన చేసిన దానికి నవ్వుకున్నారనమాట. లాఫ్ అంటే మొత్తం అందరికీ నవ్వు వచ్చింది. ఆయన ఆయన బుక్కు మీనింగ్ చెప్పేసరికి అందరికీ నవ్వు వచ్చింది. ఎందుకని అలా చేయగలిగాడు, స్పాట్లో తెలివిగా ఆలోచించాడు. ఆలోచించి మిగిలిన వాళ్ళందరూ ఏం చేశారు, అమ్మో ఈయన ఎలాంటి వాడు అని భయపడ్డాడు. కానీ తెనాలి రామకృష్ణ భయపడ్డా, భయపడలేదు. భయపడకుండా ఆ సిచ్యువేషన్ని ఫేస్ చేశాడు. ఫేస్ చేసి ఆ రాజుగారిని గెలిపించాడు, తను గెలిచాడు. ద కింగ్ అప్రిషియేటెడ్ తెనాలిస్ ఇంటెలిజెన్స్ విచ్ హ్యాడ్ సేవ్డ్ ద సిచ్యువేషన్. తెనాలి రామకృష్ణ చేసిన పనికి రాజుగారు తనని మెచ్చుకుని తనకి ఏమిచ్చారు, హీ రివార్డెడ్ హిమ్ విత్ ఎ బ్యాగ్ ఆఫ్ గోల్డ్ కాయిన్స్. ఒక సంచుడు బంగారు నాణాలు ఇచ్చి తెనాలి రామన్కి రివార్డ్ గిఫ్ట్ ఇచ్చారనమాట. గిఫ్ట్ ఇచ్చి తెనాలి రామన్ని మెచ్చుకున్నారు అందరూ. ఈ మీనింగ్స్, ఎయిత్ లెసన్ మీనింగ్స్, ఈ లెసన్ చదవండి నాన్న, లెసన్ చాలా బాగుంటుంది, చక్కగా ఈ లెసన్ చదవండి. ఓకేనా? థ్యాంక్ యూ.